నాగార్జున గారు వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 రసవత్రంగా సాగుతుంది. మొదట్లో ఎటువంటి అంచనాలు లేకుండా మొదలైన బిగ్ బాస్ ఆ తర్వాత అత్యధిక రేటింగులతో దూసుకెళ్తుంది. ఇక హౌస్ లో 2 వారాల్లోనే కంటెస్టెంట్లు తమ ఉగ్ర రూపాన్ని చూపించేస్తున్నారు. నామినేషన్స్ వచ్చేసరికి కంటెస్టెంట్ల అసలు రంగు బయటపడుతుంది. ఈ జాబితాలో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు కార్తీక దీపం ఫేమ్ ఉమాదేవి. గత వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో నోటుకొచ్చిన బూతులన్నీ మాట్లాడేసింది. ఆ బూతులకు బిగ్ బాస్ బీపీ వేసినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఆ వర్గం ఓట్లు బాగా తగ్గిపోయాయి. ఆ తప్పులన్నిటినీ సరిదిద్దుకునేలోపు ఆమె 2 వారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. లోబోతో కామెడీ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్న నామినేషన్ ప్రక్రియలో బూతులు మాట్లాడకపోయి ఉంటే మరికొన్ని రోజులు ఆమె బిగ్ బాస్ లో కంటిన్యూ అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో గయ్యాళి అనే పేరు నుంచి తానేంటో నిరూపించుకుందాం అనుకున్న ఉమాదేవి చివరికి ఆ పేరుతోనే హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లకు వారం చొప్పున పారితోషికాన్ని చెల్లిస్తారు. ఆ లెక్కన 2 వారాలకు గాను ఉమాగారి సుమారు 160,000 రూపాయల పారితోషికం అందినట్లు సమాచారం. ప్రస్తుతం థర్డ్ వీక్ ఎలిమినేషన్ గాను నామినేషన్ ప్రక్రియ రసవత్రంగా సాగుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.